అసలు ఆ అవకాశం ఉండదు మూడు మార్లు చేస్తే ఒక పూజకి సరిపడినంత మనసు మాట వింటుందంతే అది మళ్ళీ తిరగబడిపోదు మళ్ళీ మీరేదో ఆవేశానికి లోనైపోతేనే అది కదిలిపోతుంది అంతే కాబట్టి ఊపిరిని నియంత్రించడం ద్వారా మనసుని నియంత్రించి భగవంతుని పాదమలయ్యందు నిలబెడతాడు నిలబెట్టి మూడుగా నిలబడి ఒకటిగా అయిపోతాడు నిలబెట్టినవాడు నిలబెడుతున్నది ధ్యానము ఎవరి ఎందు నిలబెడుతున్నాడు ముందు మూడు ఆఖరికి మూడు కలిపి ఒక్కటైపోతాయి ఒక్కటైపోయి మూడు ఉండవు ఇంకా అది ఒక్కటే కనపడుతూ అందులో లయమైపోయి ఆనందం పొందేసి రోమాంచితమై ఆనంద భాష్పాలు పడుతూ ఉండగా అలా కూర్చునుండిపోతాడు అలా చేసిన పూజ జీవితం మొత్తం మీద ఒక్కసారి చేస్తే అది పూజ ఆ స్థితిలో ఏమవుతుందంటే తరువాతి విషయం జ్ఞాపకానికి రాదు అప్పుడు పూజ చేశాడు అని గుర్తు నేను బ్రతికున్న కాలంలో నేను నిజంగా పూజ చేసిన రోజు అంటూ ఏమైనా ఉంటే అదే నేను పూజ చేసిన రోజు అని గుర్తు తప్ప నన్ను మన్నించండి నేను ఉన్న విషయాన్ని బాగా స్థాపించడానికి నేను మాట్లాడుతున్న మాట ఉదాహరణకి అధాంగ పూజ అని చేస్తారు ఏదో భగవన్మూర్తికి పూజ చేస్తున్నాం అనుకోండి స్వరూపం అయితే కింద నుంచి పైకి స్త్రీ స్వరూపం అయితే పైనుంచి కిందకి చెప్తారు లలితశాస్త్రం అందుకే పైనుంచి కిందకు వస్తుంది కింద నుంచి పైకి చెప్తాం చెప్పినప్పుడు ఏదో పాదయోహో పాద్యం సమ పాదపూ చేయామి గుల్బౌపూ చేయామి ఏదో అలా వరుసగా పైకి ఎక్కుతూ పెడతాడు జానునీపూ చేయామి ఊరుం జయామి కటింపూ జయామి నాభింపూ జయామి ఉదరంపూ జయామి వక్షస్థలం పూజయామి స్కందవ పూజయామి బాహోంపూ జయా అలాగే గండస్థలం పూజయామి పక్కన ఉన్నటువంటి ఆ బుగ్గల మీద పూజయామి నేత్రే పూజయామి లలాటం పూజయామి శిరప్పూ పూజయామి సర్వాణ్యంగాని పూజయామి అంటాడు పూజలో ఉండేది బొట్టనవేలంత విగ్రహం ఎందుకంటే అంగుష్ట మాత్రం కన్నా పెద్దది ఉండకూడదు ఇంతే ఉంటుంది ఉన్నప్పుడు నేను పూజ చేస్తుంటే నాకు ఎలా కనపడుతుంది పువ్వు ఇలాగే వేస్తాను ఇలాగే వేస్తున్నా ఇక్కడ చూస్తూ ఉంటాను ఎలా అంటే కర్మేంద్రియానికి ఆంత్రీకరణ ఉంటుంది ఒకసారి చెప్తే వింటుంది తట్ట ఇలా పట్టుకుని పువ్వు తీసి ఇలా వేస్తుండు అన్నారనుకోండి పొని వేయకపోయినా తప్పేం లేదు మీరు ఏదో పాదవు పూజ యామి అన్నాననుకోండి నాకు ఆయన పాదములు కనపడాలి నేను వేసినటువంటి చామంతి పూల ఆ పాదాల మీద పడాలి ఆ తర్వాత పక్కనున్న పిక్కల మీద పడాలి కాళ్ళ మీద పడాలి మోకాళ్ళ మీద పడాలి తొడల మీద పడాలి ఆయన నడువు మీద పడాలి ఆయన బొడ్డు మీద పడాలి ఆయన కడుపు మీద పడాలి ఆయన గుండెల మీద పడాలి ఆయన కంఠం మీద పడాలి ఆయన భుజముల మీద పడాలి ఆయన చేతుల మీద పడాలి ఆయన గడ్డం మీద పడాలి ఆయన పెదవుల మీద పడాలి ఆయన ముక్కు మీద పడాలి ఆయన బొగ్గల మీద పడాలి ఆయన చెవుల మీద పడాలి ఇక్కడ కళ్ళ మీద పడాలి అలాగే విసిరుతారా తగిలితే అక్కడికి వెళ్ళేటప్పటికీ ఒక్క క్షణం ఆగుతారు అది మనసు లయమైందని గుర్తు చిన్న పువ్వు తీసుకుని ఏ తుమ్మి పువ్వు అంత పువ్వు తీసుకుని స్వామి జాగ్రత్త అని పరాకు చెప్పి ఒక్కసారి ఈ పైన ఉన్న ఏ కనుబమకో తగల్చి కంట్లో తగలకుండా ముందుకు తెచ్చి వదిలేస్తారు లలాటం పూజయామి మళ్ళీ రెండు మల్లెపూలు ఇలా వేసినా పర్వాలేదు శిరప్పయామి తల మీద వేస్తారు సర్వాణ్యంగాని పూజయామి ఎలా కింద నుంచి పైకెక్కుతున్నప్పుడు చూశారు కదా పైన దోషిడితో మల్లెపూలు పోస్తే మల్లెపూలు వేగంగా కింద పడిపోతాయి పడిపోతున్నప్పుడు అంత వేగంగా ఆయన తల వంక ఆయన నుది వంక కళ్ళ వంక చెగుల వంక కంఠం వంక బుగ్గల వంక ముక్కు వంక పెదవుల వంక వక్షస్థలం వంక కడుపు వంక నాభి వంక తొడల వంక మోకాళ్ళ వంక కాళ్ళ వంక పిక్కల వంక పాదాల వంక మళ్ళీ పువ్వు ఎంత వేగంగా పడిపోతుందో అంత వేగంగా పైనుంచి కిందకి చూసేయాలి ఎక్కడ ఇక్కడ దానికి ప్రాణాయామం వాయువుని నియంత్రించి నిలబెడతారు మనసుని అది పూజ ఈశ్వరుడు తీసుకుంటాడు ఏ పువ్వులు వాడారు ఆయనకు అక్కర్లా మీరు ఏ పువ్వు వేయలేదు అయినా నన్ను నమ్మండి ఆయన ఒంటి మీదంతా మీరు వేసిన పువ్వులు పడతాయి ఎప్పుడంటే అది ఒంటి అది లేదనుకోండి మనసొక్కటి ఎన్ని తట్టలు తెచ్చినా ఉపయోగం ఉంటుందని నేను అనుకోవట్లేదు కాక కానీ సాధనకు అది పనికొస్తుంది అసలు ముందు తెచ్చి కూర్చున్నాడు కదా పాపం ఏదో చేద్దామని మనసు మాట వినలేదు కానీ ఎప్పుడప్పుడు నియంత్రిస్తాడు ఎదుగుతాడు అసలు వచ్చి కూర్చోపోతే నువ్వు అలా అన్నావు కదా ఇంకెందుకు లేరానే రాకుని అంటే ఉన్నావు బాడి బాడ చేసే ఇలా నేను ఆ పాపం నాకొద్దు అసలు వస్తున్నాడు ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి సాధిస్తాడు దాన్ని తను సాధించలేకపోతే సాధించలేకపోతున్నానని తెలుసుకోవడం మొదటి విజయం అది మనసు నిలబట్టలేదని తెలుసుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు మనసు నిలబెడితే ఈశ్వరుడికి అందుతుంది అందుకు ఆయన అంటాడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తి ప్రయచ్చతి నువ్వేమిచ్చావు నాకు అక్కల్లా భక్తితో ఇచ్చావా మనసు పెట్టి పుచ్చుకుంటాడు అవన్నీ నేనిచ్చేవి నీ మొహం నువ్వెందించావు అరటి పండుగ నువ్వు సృష్టించావా తుమ్మి పువ్వు నువ్వు సృష్టించావా అన్నీ నేనిచ్చినవే నీ ఒక్కటి జోడించి పుచ్చుకుంటా అది లేదు నాకు అక్కడ ఇప్పుడు ఎలా మనసుని పెట్టడం ఈ చెయ్యి ఎట్టంటే పెడతాను కాలు ఎట్టంటే పెడతాను బుర్ర పెట్టంటే పెడతాను మనసుని పెట్టంటే నా మాట వింటే పెట్టడానికి అది మా మన మాట వినాలంటే వాయువు యొక్క వేగాన్ని ఆపాలి అది ప్రాణాయామం ఆ ప్రాణాయామ ప్రక్రియ ద్వారా మనసు యొక్క కదలికల వేగాన్ని ఆపి ఈశ్వరుని ఎందు నిలబడగలిగిన శక్తిని మళ్ళీ శివుడు అనుగ్రహిస్తాడు అనుగ్రహించి మనల్ని తరింపజేస్తాడు అందుకే పునర్జన్మలో కూడా ఏమవుతుందంటే ఊపిరి అనుకోండి ఇంకా ఎగ ఊపిరో దిగు ఊపిరో వచ్చేస్తుంది అనుకోండి మనసు వెంటనే ఇంద్రియముల యొక్క శక్తులన్నీ మూట కట్టేస్తున్నాయి దానికి తెలిసిపోతుంది ఇప్పుడు ఏదో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి ప్రయాణం చేస్తుంటే ప్రయాణంలో అకస్మాత్తుగా ఏదో పాము వచ్చిందంటే కా బస్సులోకి అన్నారు అనుకోండి మీరు చాలా మీ మీరు చదువుకున్నటువంటి విద్యార్హతలు అన్నీ ఓ చిన్నపిట్టిలో పెట్టి పైనట్టారనుకోండి చటుకులు వేయలే పెట్టేటూ పారిపోతారు బయటికి అలా మనసు ఏం చేస్తుందంటే అయిపోయింది పడి వెళ్ళిపోతున్నాడు జీవుడు బయటికి అని చెప్పగానే ఆఖరి ఊపిరి తీసే లోపల ఇంద్రియ శక్తుల్ని మూట కట్టేసుకుంటుంది అందుకే అప్పుడు కంటి దగ్గరికి వెళ్ళి ఏమైనా చూపించినా ఇక పలకడం చెవిలో కలి నాన్నగారం నాన్నగారం ఓ ఓ అంటుంటాడు తప్ప స్పందించాడు మూట కట్టేస్తోందని గుర్తు ఆఖరి ఊపిరిలో పాపపుణ్యాలని బట్టి రంధ్రాన్వేషణం చేస్తుంది వాడు మహాపుణ్యాత్ముడు అనుకోండి ఊర్ధముఖంగా వెళ్ళిపోతాడు కాదనుకోండి అధోముఖంగా వెళ్ళిపోతాడు లేకపోతే ఏదో ఒక రోమకోపంలోంచి దాటేస్తాడు బయటికి ఈ శక్తుల్ని పట్టుకుని ఇంకో శరీరంలోకి వెడతాడు మళ్ళీ తర్వాత అందుకు వాసన బలం వస్తుంది వాడికి భాగవతం అంటే పిచ్చి అనుకోండి వాడు ఆ తర్వాత ఎక్కడున్నా కూడా వాడికి పుట్టుకతోటే ఇలా చూసేటప్పుడు కొన్ని పద్యాలు వచ్చేస్తాయి అది ఎక్కడదో తెలుసా గత జన్మల వాసన వాడికి ఆ భాగవతం మీద పిచ్చి ఉండిపోయింది అందుకే అన్నప్రాసన దగ్గరికి వచ్చేటప్పటికి పుస్తకం పెడితే అన్నీ వదిలేసి ఆ భాగవతం మీరు చేయేసి గట్టిగా కౌలించుకుంటాడు ఎక్కడది అంటే గత జన్మలో దాన్ని అలా పట్టుకున్నాడు ఆ వాసన బలం ఆ మనస్సు ఇంద్రియ శక్తుల్ని వాసనల్ని పట్టుకుని ఎడుతుంది ఇంకో శరీరంలోకి అందుకే ఒకే తల్లి కడుపులోంచి ఒకే క్షణంలో కవల పిల్లలు పుట్టినా వాడి బుద్ధి వాడిది వీడి బుద్ధి వీడిది టీవీ పెట్టారు అనుకోండి స్టంట్ వస్తే మనోడు చూస్తాడు పాట వస్తే మనవరాలు చూస్తుంది ఎవరి వాసనాబలం వాళ్ళది వీడి పూర్వం ఏదో మంచి కొట్లాటలు హడావిడి దెబ్బలాటలు ఇవన్నీ మంచి అనురక్తున్నవాడు మనసులో దానికి ఎంతసేపు సామగానం ఏదో సంగీతం పాటలు గురువుగారిని సేవించడం దాని అలవాటు అది అది కావాలంటుంది వీడు ఇది కావాలంటాడు కానీ అప్పుడు ఏం చేయాలంటే ఓ చెంపగా కట్టి నోరు మొయ్యి ఈ పాట వింటని నేర్చుకొని వాసనాబలం మార్చాలి తాతగారు అంతేగాని మంచి బాగా చూస్తున్నవారు భవిష్యత్తులో ఆస్తిని కాపాడడానికి పనికి అదే పనిగా చూపిస్తే తాతను కొడతాడు తర్వాత కాబట్టి ఈ రూపంలో ఉండి ఆయన అన్ని అనుగ్రహములను మనకి ఇస్తున్నాడు ఇప్పుడు మీరు చెప్పండి ఆయన చేసేటటువంటి ఉపకారములకు అంతా వాయువే పరబ్రహ్మంగా అనుగ్రహించింది అది నమస్తే వాయు త్వమీబ ప్రత్యక్షం బ్రహ్మాసి నీవే పరబ్రహ్మము అంది వేదం అటువంటి వాయువు లింగస్వరూపంగా ఉండి చూడాలి అని మీకు అనిపించింది అనుకోండి శ్రీకాళహస్తి పెడతారు శ్రీకాళహస్తిలో వాయులింగం అందుకే వరుసగా దీపాలు ఉంటాయి ఆ శివలింగం పై నుంచి ఉంటుంది పైన పావు ఐదు తలలు ఇలా కనపడుతూ ఉంటాయి పావు ఉంటుంది మధ్యలో ఇలా రెండు దంతములు పైకొస్తాయి అది ఏనుగు కింద సాలెపిరుగు ఉంటుంది అందుకని శ్రీకాళహస్తి ఆ క్షేత్రం పేరు లింగం పేరు కూడా అదే చిత్రం ఏమిటంటే ఆ లింగాన్ని మాత్రం ఎవ్వరూ ముట్టుకోరు ఇప్పటికీ ఎ వరువు ముట్టుకోరు ఎప్పుడైనా ఎవరైనా పెద్దలు దేవాలయానికి వెళ్ళారనుకోండి నవగ్రహ కవచం తీయవలసి వస్తే దాని ప్రధాన అర్చకులు ఉంటారు ఒకవేళ ఆ సమయానికి వారు అక్కడ లేకపోతే ఇంట్లో ఉంటే కబురు చేసి పిలిపించితే వారు స్నానం చేసి వచ్చి ముట్టుకుని తీస్తారు కవచం శివలింగాన్ని మాత్రం ముట్టుకోరు నేను ఎక్కడో చదివాను మరి పొరపాట్న ఒక్కసారి ఒక్క స్వామి యొక్క చిటికిన వేలు కొద్దిగా లింగానికి తగిలితే ఆ వేలు బంగారం అయిపోయిందని ఆ శివలింగాన్ని ఇప్పటికీ ఎవరు ముట్టుకోరు దానికి నవగ్రహ కవచం పెడతారు మెట్లుగా ఉంటాయి అది పైనుంచి అభిషేకం చేసేస్తారు కవచం పెట్టేస్తారు ముట్టుకోకుండా తొడిగేస్తారు మళ్ళీ దాన్ని తీయాలన్నా కూడా ఆయనే రావాలి అందరూ ముట్టుకోరు దాన్ని అటువంటి కాళహస్తి లింగానికి ఎదురుగుండా దీపాలు గుత్తి దీపాలు వేలాడుతుంటాయి ఆయన నాసారంధ్రం ఎక్కడ ఎక్కడుంటుందో దాని ఎదురుగుండా ఉన్నటువంటి దీపం ఇలా 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 కదులుతూ ఉంటుంది ఆ దీపానికి కిందున్న దీపం కదలదు ఉన్న దీపం కదలదు రంధ్రానికి ఎదురుగుండా ఉన్న దీపం మాత్రం ఎప్పుడు కదులుతుంది ఒకప్పుడు విదేశీలు ఈ దేశంలో పరిపాలన చేస్తున్నప్పుడు వీళ్ళన్నీ ఇలాగే చెప్తారు అది వాయులింగం అయితే కలుపులన్నీ మూసేసి లోపలికి గాలి వెళ్లకుండా చేస్తే కొంతసేపు అయిపోయిన తర్వాత గాలిలో ఆక్సిజన్ అయిపోతే వాయువు దీపం నిధనం అయిపోతుందిగా చూద్దాం అని అన్నీ మూసేశారు లోపలికి వాయువు వెళ్లకుండా అన్ని దీపములు నిధనమైపోయాయి ఒక్క దీపం మాత్రం ఆయన నాసాపుటాల ఎదురుగుండా ఉన్న దీపం మాత్రం ఆ తర్వాత ఎంతసేపు అయినా అలాగే కదులుతూ వె కదులుతూ వెలుగుతూ ఉండిపోయింది శ్రీకాళహస్తి అంటే మామూలు క్షేత్రం కాదు అటువంటి క్షేత్రం మన రాష్ట్రంలో ఉన్నందుకు మనం ఒక్క రాత్రి ప్రయాణం చేస్తే దర్శనం చెయ్యగలిగినందుకు మనందరం ఎంత అదృష్టవంతులమో నిజంగా ఇప్పటికీ రెండు గడపలుంటాయి ఒక గడప పక్కనే లోమశ మహర్షి పక్కనే చూడొచ్చు మీరు కుడి చేతి పక్కన ఉంటారు ఆయన అలాగే దూర్జటి ఇద్దరు ఆ గడప కిందే ఉన్నారు అంటారు అది దాటుతున్నాం కాబట్టి దాని పక్కన ఇంకొక గొప్ప గడప ఉంటుంది ఆ గడప దాటి కడతారు శ్రీకాళహస్తి దర్శనం చెయ్యాలి అంటే అంత తేలిక విషయం కాదు అటువంటి అనుగ్రహం కలగాలి అంటే ఒక్క కారణం చేతనే పొందగలడు ఏ కారణం చేత అంటే నరమృగస్వరూపం అని ఉంటుంది విఘ్నేశ్వరుడి దేవాలయం ఎదురుగుండా ఆ నరమృగ స్వరూపాన్ని స్పృశిస్తారు ఆ నరమృగ స్వరూపాన్ని స్పృశిస్తే తప్ప శ్రీకాళహస్తి క్షేత్రం లోపల దర్శనం అంత తేలిక కాదు అని చెప్తారు ఎక్కడైనా సరే శివలింగం పక్కన అమ్మవారు ఉంటుంది ఎంతో దూరం ఉండదు సాధారణంగా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం శివాలయాలలో అమ్మవారు శివలింగం పక్కన ఉంటుంది ఒక్కొక్కచో శివలింగానికి పక్కన వేరు ఆలయంలో ఉంటుంది కానీ ఒక్క శ్రీకాళహస్తిలో మాత్రం శివుడు పశ్చిమాన్ని చూస్తాడు అమ్మవారు తూర్పుని చూస్తూ ఇద్దరు ఇలా నిలబడతారు ఆయన ఇటు చూస్తాడు ఆవిడ అటు చూస్తూ ఆవిడ జ్ఞానప్రసూనాంబ పువ్వు సూర్యకిరణానికి విచ్చుకోవాలి ఆవిడ నడుముకి పెట్టినటువంటి వడ్డాణం సర్ప వడ్డాణం ఆ సర్ప వడ్డాణం చూస్తే చాలు రాహుకేతు గ్రహాలు ఉపశాంతిస్తాయంటారు అంత శక్తివంత జ్ఞానప్రసూనాంబ మహాతల్లి ఆవిడ అలాగే శివలింగం పశ్చిమాభిముఖం ఎందుకో తెలుసా రే నీ ఆయుర్దాయం అయిపోయిందని గుర్తు ఏమిటంటే ఆఖరి ఊపిరి అది తీసిందవచ్చు విడిచిపెట్టిందవచ్చు జీవితంలో ఒక్కసారి వచ్చి నా దర్శనం ఎవరైనా చేస్తే పశ్చిమం అంటే సూర్యాస్తమయం కదూ నీ ఊపిరి అయిపోతున్నప్పుడు ఆఖరి ఊపిరిలో శివనామంగా మార్చి నీ చేత నామం నేను చెప్పించి నా నామం చెప్తూ వెళ్ళిపోయావన్న పుణ్యాన్ని కట్టబెట్టి నిన్ను నాలో కలుపుకుంటాను అని ప్రమాణం చేస్తాడు అందుకని పశ్చిమాభిముఖుడై ఉంటాడు శ్రీకాళహస్తి గొప్పతనం ఏమిటంటే భక్తుడు కొండ మీద ఉంటాడు పరమేశ్వరుడు కొండ కింద ఉంటాడు కన్నప్ప కొండ మీదుంటాడు శివుడు కింద ఉంటాడు భక్తుణ్ణి నెత్తి మీద పెట్టుకోవడం పరమశివుని యొక్క ఔదార్యం అందుకే చంద్రుణ్ణి నెత్తి మీద పెట్టుకున్నాడు గంగమ్మని నెత్తి మీద పెట్టుకున్నాడు ఎంత తప్పు చేసిన వాడు కానివ్వండి ఆయన పాదములను నమ్ముకున్న వాడిని నెత్తి మీద పెట్టుకోగలిగిన ఔదార్యం పరమశివుడి దానికి ఉదాహరణ కొండ మీద కన్న ఉండడం అంతరాలయంలో శివలింగం ఉండడం అటువంటి మహానుభావుడు చెయ్యలేని ఉపకారం ఏమి ఉండదు ఆయన ఏదైనా చేయగలడు అందుకే రాహుకేతు పూజలు చేస్తారు అప్రదక్షిణ క్షేత్రం అదొక్కటే అప్రదక్షిణ క్షేత్రం అంటే రాహు కేతువులు ఇక్కడికి వెళ్ళి పూజ చేస్తే అనుగ్రహిస్తారు అని గుర్తు ఏమిటంటే గుడిలోకి అప్రదక్షిణంగా వెళ్ళాలి ప్రదక్షిణంగా వెళ్ళకూడదు లేదా తిన్నగా వెళ్ళకూడదు అలా వెడితే పూర్ణ ఫలితం రాదు అప్రదక్షిణంగా వెడితేనే ఆ క్షేత్రాల గొప్పతనం మన అనుగ్రహిస్తుంది అందుకే పాతాళ గణపతి ఉంటారే అటువైపు నుంచి వెళ్ళాలి మూలాధార క్షేత్రాస్తితం అంటారు దీక్షితారు వారు మూలాధారం అంటే కిందకుంటుంది గుదస్థానము దగ్గర ఉండేటటువంటి చక్రం అందుకే పాతాళంలో ఉంటాడు గణపతి అక్కడ దక్షిణానికి దక్షిణామూర్తి ఉంటారు ఎంత అద్భుతమైన మూర్త అసలు దక్షిణామూర్తి తూర్పుకి జ్ఞానప్రసూనాంబ ఉంటుంది పశ్చిమానికి శివలింగం చూస్తూ ఉంటుంది అక్కడ విచిత్రం ఏంటంటే మహాబిల్వం స్థలవృక్షం అటువంటి చోట ఆ క్షేత్రంలో శంకరుడి యొక్క దర్శనం అనన్య సామాన్యమైనటువంటి విషయంగా చెప్తారు అదే క్షేత్రంలో సరస్వతీ తీర్థం ఉంది ఇప్పటికీ ఉంది నుయ్యి ఉంటుంది చెంగల్వరాయుడు అని సుబ్రహ్మణ్య సన్నిధానం ఉంది ఆ చెంగల్వరాయుడి సన్నిధానానికి వెళ్ళేటప్పుడు కుడిచేతి పక్కన ఉంటుంది పూర్వం బాగా మాటలు రాక ఇబ్బంది పడుతున్న పిల్లలు అటువంటి వాళ్లతో సరస్వతీ తీర్థం తాగించేవారు ఆ విశ్వాసము ఆ భక్తి ఉన్న వాళ్ళని శంకరుడు అనుగ్రహించి ఉండి ఉంటాడు బహుశ అటువంటి సరస్వతీ తీర్థంతో కూడుకున్నటువంటి క్షేత్రం అరవై మూడు మంది నాయనార్లు స్ఫటికలింగం అన్నీ ఆ క్షేత్రంలో ఉన్నాయి అంత గొప్పదైనటువంటి శ్రీకాళహస్తి అది వాయువునకు అధిష్టానమైనటువంటి క్షేత్రం ఇప్పటికీ శ్రీకాళహస్తి క్షేత్రంలో ఒక విశేషం ఉంది అమ్మవారికి అభిషేకం తర్వాత అయ్యవారికి అభిషేకం ఎందుకో తెలుసా ఇంట్లో కూడా ముందు ఇల్లాలు స్నానం చేస్తారు ఆమె స్నానం చేస్తే కదా పూజకి తుడిచిపెట్టడం ఆయన వెళ్ళేటప్పటికీ పూజా సంభారాలు సిద్ధం చేయడం అది బరువు కాదు ఆమె అధికారం ఆమె ధరించే మార్గం అది ఏ పనైనా తగ్గించచ్చు కానీ నేను తుడిచేసుకుంటాను లేవాయ్ అనకూడదు నేను తుడిచేసుకుంటాను లేవో అని ఆవిడ కుంట్లో బాగుండకపోతే అనొచ్చు నేనేం ప్రేమని శంకించి చెప్పట్లేదు భర్తని దైవంగా ఉపాసన చేసినప్పుడు ఆయన పూజకు వస్తున్నాడు అంటే ఆయన వచ్చేటప్పటికీ ఆ పూజకి తుడిచిపెట్టడం ఏదో ఆ నీళ్లు పెట్టడం ఆ చాప వేయడం ఆ పువ్వులు అవి దగ్గర పెట్టడం అవన్నీ ఆవిడ అధికారం దాని చేత ఆమె ధరిస్తోంది అందుకే లోకానికి మార్గం చెప్తుంది ముందు జ్ఞానప్రసూనా అభిషేకం పొందుతుంది తర్వాత వాయులింగం అభిషేకం పొందుతుంది కాళహస్తిలో అంత గొప్ప క్షేత్రం వాయువునకు అధిష్టానమై ఉంటాడు అటువంటి స్వామిని శ్రీకాళహస్తే వెళ్ళి చూడాలని లేదు ఇక్కడికి ఆ ప్రేమతో ఒక్కసారి ఆ స్వామి వంక చూసి నమస్కరించినా కూడా అదే ఫలితం ఆ భక్తి ప్రకటనము చేత ఎక్కడైనా అనుగ్రహాన్ని వర్షిస్తాడు కాబట్టి ఇప్పుడు అష్టమూర్తి తత్వంలో వాయువుగా ఆయన చేసేటటువంటి మహోపకారములన్నీ కూడా ఒక రూపంతో మూర్తివంతమైతే ఈ కంటితో చూడడానికి వీలుగా ఆయన నిలబడితే అది శ్రీకాళహస్తి వాయులింగం అలాగే ఇప్పుడు నేను పంచభూత లింగాలు పూర్తి చేసి ఉన్నాను కాంచీపురంలో పృథివీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం ఈ ఆకాశలింగంతో పూర్తి చేసిన అవుతాను పంచభూత లింగాలు చిదంబరంలో ఆకాశలింగం ఆకాష్ అనేటటువంటిది పంచభూతములలో అన్ని భూతముల కన్నా అత్యంత సూక్ష్మభూతం సూక్ష్మభూతము అన్న మాటకు అర్థం ఏంటంటే ఏది కంటితో చూడవచ్చో ఏది చేత్తో పట్టుకోవచ్చో దాన్ని స్థూలభూతం అంటారు ఒక్కొక్కటి తగ్గిపోతుంది అనుకోండి బాగా సూక్ష్మం అయిపోతుందని గుర్తు పృథివీ మీరు కంటితో చూడవచ్చు చేత్తో పట్టుకోవచ్చు పైకి తీసి నలపరచ్చు మృతికవుతుంది కాబట్టి స్థూలభూతం దానికన్నా స్థూలభూతం మీరు కంటితో చూడవచ్చు కానీ మీరు చేత్తో పట్టుకుంటే అన్నారు అనుకోండి ఇలా తీసి నీళ్లు దొరకవు జారిపోతాయి సూక్ష్మం అయిపోయింది అంతకన్నా సూక్ష్మభూతం గాలి చేత్తో పట్టుకుంటానంటే కుదరదు కంటితో చూస్తానంటే కుదరదు అందుకే వాయు ప్రాణ సుఖం వాయు వాయు సర్వమిదం జగత్ వాయునాశం న సుఖం విందతీ జగత్ అసలు సుఖం అంటే వాయువే ఊపిరి అందట్లేదు అనుకోండి ఎన్ని ఉంటే ఎందుకండి ఎందుకు పనికి వస్తాయి సుఖమంటే వాయువే చల్లగా ఉందనుకోండి హాయిగా కూర్చుంటాం ఇదే మీలో చెప్పారనుకోండి ఈ ప్రవచనం అమ్మ బాబోయ్ ఎక్కడ కూర్చుంటామండి వేడి గాలి ఉక్క పెట్టేస్తుంటే అంటారు అందుకే ఈ కాలం భగవదారాధనకి యోగ్యమైన కాలం చల్లగా హాయిగా ఉంటుంది గాలి తగులుతుంటే సుఖం గాలి వేయలేదనుకోండి బాబోయ్ అంటాడు ఆ గాలి సుఖం కాబట్టి వాయు ప్రాణ సుఖం వాయు వాయు సర్వమిదం జగత్ వాయునాశం పరిత్యక్తం సుఖం విందతే జగత్ ఆ వాయువు కానీ ఆగిపోయింది ఆ జగత్తుకు సుఖమే లేదు కాబట్టి అటువంటి వాయువు ఇంకా సూక్ష్మం నీరు చేతికి దొరుకుతుంది కంటికి కనపడుతుంది వాయువు కంటికి కనపడదు చేతికీ దొరకదు కానీ అనుభవంలోకి వస్తుంది గాలి తగులుతోందని తెలుస్తుంది ఊపిరి తీస్తున్నామని తెలుస్తుంది అంతకన్నా సూక్ష్మం నీటికన్నా సూక్ష్మం అగ్ని అగ్ని కంటికి కనపడుతుంది జ్వాల ఒక్కొక్కసారి కనపడదు కూడా ఎందుకంటే వేడి అన్ని భూతముల ఎందు ఉంటుంది కానీ మంటగా ప్రకాశించకపోవచ్చు అంతర్హితమై ఉంటుంది జ్వాలగా పైకి వచ్చిందనుకోండి చూడొచ్చు మీరు చేతితో పట్టుకోలేరు ఓ భరిణిలో పెట్టుకోలేరు లేదా దాన్ని ఒక ఆకారంలో పట్టుకుందామంటే దొరికేది కాదు అలాగే గాలి ఇంకా ఇంకా సూక్ష్మం అయిపోతుంది అన్నిటికన్నా సూక్ష్మం ఏదైపోతుందో దాన్ని భగవంతుడికి పర్యాయపదంగా చెప్పేస్తారు ఇంకా ఆ భూతాన్ని అది ఆకాశము అందుకే ఆకాష్ అంతటా వ్యాపించినది దానికి ఉండే గొప్పతనం ఏమిటంటే అది మొక్కలు కాదు మిగిలిన ఉన్నాయనుకోండి పృథివీ నేను తీసుకొచ్చి ఓ బొమ్మ చేశాను అనుకోండి ఇప్పుడు మట్టితో చేసిన బొమ్మ అనరు అదే సరస్వతీదేవండి అంటారు అంతే కాని మట్టి అండి అందులో ఉన్నది అన్రవు అండి అంటారు నేను పృథ్వీలింగం చేస్తే అనుకోండి అది శివలింగం అండి అంటారు అబ్బా మట్టండి అందరం కానీ నీరుందనుకోండి మీరు చేత్తో మీకు ఎలా కావాలో అలా దాన్ని చేయడం కుదరదు కానీ మీరు మరచెంబులో అనుకోండి మరచెంబు ఏ ఆకృతిలో ఉందో ఆ ఆకృతిలో నిండుతుంది మధ్యలో ఖాళీ వదలదు కొంచెం ఖాళీ వదిలేసే పైన నిండడం అలా ఉండదు మరచెంబంతా నిండిపోతుంది మరచెంబు ఆకృతిలోకి నిండుతుంది గాలి ఉందనుకోండి మీరు అలా చేత్తో పట్టుకోవడాలు మీ ఇష్టం వచ్చినట్టుగా నింపుకోవడాలు అలా కుదరదు కానీ లోపలికి వెడుతుంది వెళ్ళినప్పుడు ఒక దాంట్లోకి పట్టింది అని చెప్పచ్చు ఓ సీసాకి మూత పెట్టేశాను అనుకోండి సీసా ఆకృతిలో నిండా నిండిపోయింది గాలి అగ్ని ఉందనుకోండి అగ్నిని ఒక కర్ర వెలుగుతోందనుకోండి కర్ర ఏ ఆకృతిలో ఉందో ఆకృతిలోనే వెలుగుతుంది కర్ర ఉందనుకోండి అంత మంట ఉండదు కర్ర ఉందో అంతే మంట వైశాల్యంతో మండుతుంటుంది పైన కీలలు విస్తరిస్తాయి కానీ వైశాల్యం పెరగదు ఆకాశం ఉందనుకోండి మీరు మొక్క చేయలేరు ఆకాశం మొక్కవడం ఉండదు ఆకాశం ఎప్పుడూ అలాగే ఉంటుంది ఆకాశం అంటే శూన్యము కాదు బాగా గుర్తుపెట్టుకోవాలి శూన్యము అంటే ఏమీ లేదు అని అది ఉన్నది ఆకాశము ఉన్నదన్నప్పుడు లేకపోవడం ఏంటి అంతటా ఉన్నది అందులో కన్నీ ఉన్నాయి गुमा कांताज कांताज कामताध प्रदिनी श्रीगिरी देवाज बलिनाधाज मंगलम सर्व श्री उमाश्वर स्वस्ति